अंत चंद्रबाबु एंटी रामाराव गारी लक्ष्मी पार्वती गारी संबंधा की अनैतिकता इधर आम को असल अर्हत ले भार्यको गोरख चूप्चर दी आयन को नल्लनी पूसे प्रजा दृष्टि डिफरेंट चूपी चंद्रबाबु नायडु कुट्रक लेजिटमेसी दाँटो पूर्ति कथा स्क्रीन प्ले डायरेक्शन अभी रामोजीराव अंदर की तेस सो अक्कड़ वच्चिन तर्वात इद्दरु जंट कलुस्तू 96 तर्वात इप्पटिकी 20-25 एळ्ळु अयिते इप्पटिकी कूडा अदि अलागे नडुस्तुंदि ई रोजु बयटपड्डिन इद्दरि मोसालु अवुनु कदा वीळ्ळिद्दरु एलांटि वाळ्ळु तयारयारु एलांटि वाळ्ळु जोडी कट्टारु आंध्रप्रदेश कर्म काकपोते दुरदृष्टमु दौर्भाग्यमु मन कर्म गालि वीळ्ळु ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించగలిగిన దాంట్లో ఉండడం సమాజానికి సంబంధించి ఒక దిక్సూచిలాగాను దిక్సూచి దెబ్బతింటే ఏముంది అది వంకర తిరిగితే ఎటు పోవాల్సినోరు ఇటు పోతుంది అలాంటి మీడియా మొగల్గా ఉన్న వ్యక్తి రామజరు అత్యంత దుర్మార్గుడు మోసగాడు అని బయటపడినప్పుడు అప్పటికే అంతటి కిరాతకుడు దుర్మార్గుడు మోసగాడు అని రుజువు చేసుకున్న చంద్రబాబు నాయుడు తాజాగా ఎన్ని వందల కోట్లైనా అలవోకగా చాలా అహంకారంతో ఆధారాలతో బయటపడతారని తెలిసి కూడా తినేయగలడు అని స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో బయటపడినాక ఎలాంటి ముసుగులు లేకుండా అవినీతికి పాల్పడగలడు అంటే ముసుగులు అవసరం లేదనే ధీమా వచ్చిన తర్వాత అంటే మనమందరం కళ్ళు మూసుకొని గుడ్డాల్లో వినాక మన ముందే తీసి సొమ్ము దొంగలేసి జోబులో పెట్టుకుని ఎవరు అడగరలే వీళ్ళందరూ గుడ్డివాళ్ళు లేదా షార్ట్ మెమరీ ఇది ఉంది అనుకుని చంద్రబాబు ఎట్ట ధీమాగా ఉన్నాడు రామజీరావు కూడా అట్లే చేశాడు రెండు కేసుల మధ్య బాగా ఇది కనిపిస్తుంది సారూప్యత కనిపిస్తుంది సామీప్యత కనిపిస్తుంది ఒకరేమో చంద్రబాబు నాయుడు ఏమో పిల్లనిచ్చిన మామను తనని తెచ్చి నిలబెట్టి తన తర్వాత స్థానం కల్పించిన మామను అత్యంత క్రూరంగా ఆ రోజు వెన్నుపోటు పొడిచి నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసి ఆయన ఆస్తులు అంటే పర్సనల్ కదా పార్టీని పార్టీ ఆఫీసును మొత్తం కబ్జా చేసి వికటాటహాసం చేస్తూ ఆ రోజు ఎట్లా నిలబడ్డాడు 96 ఈ రోజు రామోజీరావు గారి కేసు చూస్తే కూడా అదే కనపడుతుంది 60లో జీజే రెడ్డి ఆయన ప్రాంతం నుంచి అక్కడికి వెళ్లి ఢిల్లీలో సెటిల్ అయిన వ్యాపారి ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి అక్కడ ఢిల్లీలో ఉంటే బహుశా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ దినించి వెళ్ళినాడు కొండపల్లి సీతారామయ్య గారి రిఫరెన్స్ తో రామజీరావు అక్కడికి పోయి ఆయన దగ్గర టైపిస్ట్ గా ఉద్యోగంలో చేరి జీజే రెడ్డి దగ్గర ఆయనకు దగ్గరగా సన్నిహితులుగా మెల్లగా దగ్గరై వ్యాపారం పెట్టుకుంటానని చెప్పి ఆయన దగ్గర పెడతానని చెప్పి ఆయన దగ్గర 5000 తీసుకొని అప్పటిలో 60లో 5000 అంటే ఈయన పోయిందే అప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు జీతానికి పోయింటే 5000 అనేది ఇంకా ఎంత పెద్దది 5000 తో పాటు దాన్ని తెచ్చి ఆది పెట్టుబడిగా స్టార్ట్ చేసిన బిజినెస్ లో ప్రమోటర్ డైరెక్టర్ గా జీజే రెడ్డి ఉన్నాడు కంపెనీలో షేర్లు అలాట్ చేశారు ఆ షేర్లు 2016 వరకు 17 వరకు ఇప్పుడు కొరకు నడిస్తే దీనికి సంబంధించి కొడుకులు వచ్చాడి ఆయన దగ్గర ఆయన రాసిన రిజైండర్ లోనే ఇందులో ఏది రామజీరావు లేదన్నట్లా ఎవరీథింగ్ ఇస్ కరెక్ట్ అంటున్నాడు 5000 రూపాయలు వచ్చింది తర్వాత వీళ్ళు వచ్చి అడిగేవాళ్ళు ఫ్రీక్వెంట్ గా వచ్చేవాళ్ళు అలాంటి కేసుకు సంబంధించి అతన్ని ఆ రోజు ఏ పెట్టుబడి అయితే లేకపోతే రామోజీరావు అనేవాడు లేడు బహుశా ఆయన టైపిస్ట్ నుంచి ఇంకా ఎదిగి ఉండొచ్చు లేదా ఆయన సహజమైన వాణి వ్యాపారి లక్షణాలు ఉంటే బిజినెస్ మ్యాన్ గా కూడా ఎస్టాబ్లిష్ అయి ఉండొచ్చు తప్పేం లేదు ఎంతమంది పెరగట్లా ఒక మామూలు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఉండొచ్చు కానీ అప్పుడు చేసుకునే ఎవరు హెల్ప్ లేకుండా ఆ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉండలేరు కృతజ్ఞతగా ఏదైనా అలాంటి ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ తీసుకొని తనను ఇక్కడ రామారావు ఎట్లయితే ఎంటి రామారావు
తన కొడుకులాగా చంద్రబాబును చూస్తే ఆయనను దుర్మార్గంగా అవమానించి పదవి నుంచి దించి ఆఖరుకు పరోక్షంగా ఆయన మరణానికి కూడా కారణమై చంద్రబాబు ఇదిమొడితే ఆయన మీద నుంచి ఆయనను తొక్కి దాని నుంచి అధికారం లేకొచ్చి ఇతన్ని నిలబడితే ఇక్కడ తన చిన్న తమ్ముడు లాగానో కొడుకుగానో చూసుకున్న జీజే రెడ్డి ఆయన పెట్టిన పెట్టుబడి మీద కంపెనీ పెట్టి ఆయనకు వీలైతే ఇంకా ఎంత చేయాలని చూడాల్సినోడు ఎట్లా ఎగ్గొట్టాలని చూసి ఆఖరు కొడుకులు వస్తే దానికి సంబంధించిన గన్ పాయింట్ మీద బెదిరించి కాగితాల తెల్లకాగితాల మీద స్టాంపుల్ పేపర్స్ మీద సంతకాలు తీసుకుని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న కేసు ఇక్కడ రామోజీరావు గారి కేసులో అంటే ఇక్కడ తండ్రి లాంటోని ఇక్కడ ముంచితే ఇక్కడేమో తన తండ్రిలాగా చూసుకొని పెద్దన్నలాగా చూసుకొని అండగా నిలబడిన వ్యక్తిని ఇతన్ని ముంచి దాని మీద తన వ్యాపార సామ్రాజ్యము మహా సౌధము ఈ రోజు రామోజీరావుని మనకు కనబడుతున్న ఒక కొండంత మనిషి అసలు స్వరూపం ఏందయ్యా అంటే ఇది ఇంత నీచమైన మనుషులు అనేది బయటపడే రకంగా ఈ ఇన్సిడెంట్ లో తెలుస్తది అంతే కదా కొని ఆయన దగ్గర లేదా ఆ పెట్టినందుకు సింపుల్ క్వశ్చన్ మామూలు అడుగుతారు షేర్ హోల్డర్ గా ఉన్నందుకు ఎంత ఇచ్చిండాలి నిజంగా నువ్వు అన్నట్టు 288 షేర్ల 288000 అయితే మరి మీ షేర్లన్నీ కలిపి మొత్తం తీసుకుంటే ఎవడన్నా ఆ రేట్ తో కట్టిస్తే నువ్వు కంపెనీ ఇస్తాడా రామోజీరావు వెనక్కి ఇచ్చావాడా 16 లోచి అసలు అది కూడా కాకుండా వాళ్ళొచ్చి అడిగినప్పుడు నువ్వు నేరుగా స్ట్రైట్ గా దాని వాల్యూ ఎంతో సాటిస్ఫై అయ్యేటట్టు ఇచ్చి ఉంటే అసలు గొడవే ఉంది ఇక్కడ వీలైతే నిన్ను నిలబెట్టిన జీజే రెడ్డి కొడుకులకు వాళ్ళకి బంగారు సింహాసనాలు ఇచ్చి నువ్వు కూర్చుంటావు కదా రామోజీరావు అలాంటి సింహాసనం వాళ్ళు కూర్చోబెట్టుకుని మీ నాయన వల్ల నేను ఎంత ఎదిగినానని ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండాలి నేను సామాన్యుడి మాటల్లో చెప్తున్నా ఎవరైనా చూస్తే అనిపించింది నువ్వు అది చేయకపోగా పోనీ వచ్చిన నీకు వస్తున్న లాభాలు నువ్వు ఇప్పుడు బయటపడుతున్నా చూస్తే అడ్డగోలుగా అందరినీ ముంచి మార్గదర్శి నుంచి డైవర్ట్ చేసి నువ్వు చేస్తున్న బిజినెస్ లో ఎందుకంటే ఇది కూడా వేరే వాటిలో చిట్ ఫండ్స్ కూడా స్టేక్ హోల్డర్ గా ఉంటారు తన గ్రూప్ కంపెనీస్ వాటన్నిటిలో జీజే రెడ్డికి జీజే రెడ్డి కొడుకులకు రావాలి వాటా పెట్టిండాలి లేదు పెరిగినాం ఈరోజు వద్దనుకుంటే 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి ఇచ్చైనా సాటిస్ఫై చేసి తీసుకోగలిగిన శక్తి నీకు